హలో రోహన్, ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఒక ఎగ్జైటింగ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ వీడియోని టిల్ ది ఎండ్ కానీ ఫాలో అయినట్లయితే మీకు డెఫినెట్లీ ఒక మంచి ప్రాబ్లం సాల్వ్ చేసిన ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం లాజిక్స్ ని బేస్ చేసుకుని ఉండేది కాదు. అండ్ ఏదన్నా కొత్త హిడెన్ లాజిక్స్ ని యూజ్ చేసి లేదంటే ఒక చిన్న టెక్నిక్ ని యూజ్ చేసి సాల్వ్ చేసేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్లయితే ఉండదు. ఇదేంటంటే మనం మన డైలీ లైఫ్లో లేదా మన మాన్యువల్గా సాల్వ్ చేసినట్లుగా ఉంటుంది, కాబట్టి మీకు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ప్రాబ్లం మీ థింకింగ్ ఎబిలిటీని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. ఎలాగంటే, మనం రియల్ లైఫ్లో మన కళ్ళ ముందు జరిగే ఒక విషయాన్ని కోడ్గా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు కోడ్లో అయితే చూద్దాం. సో ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే ఇది మీరు కొంచెం స్కిప్ చేసినా కానీ మీకైతే అర్థం కాదు. ఒకవేళ వాయిస్ స్లోగా ఉంది, ఎక్స్ప్లెనేషన్ స్లోగా ఉందంటే మీరు వీడియో స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకొని చూడండి, కానీ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో కమింగ్ టు టుడేస్ ప్రాబ్లం, ఈరోజు అయితే స్పైరల్ మ్యాట్రిక్స్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. స్పైరల్ మ్యాట్రిక్స్ అంటే మీకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనకైతే ఒక మ్యాట్రిక్స్ ఉంది, దాన్ని మనం ఎలా ట్రావర్స్ చేయాలి అంటే లైక్ దిస్. సో మనం ఒక సర్కిల్ తిరిగినట్లు, మీకు ఇంకా స్పైరల్ గురించి బాగా అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ అయితే మీరు చూడండి. ఇది ఒక మనకి పజిల్ లాంటిది అనుకుంటే మనం ఈ పజిల్లోకి ఇలా ఎంటర్ అవుతాము, అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ ఆన్ మూవింగ్ మనకి ఉన్న రోస్ అండ్ కాలమ్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. అలా మనం ట్రావెల్స్ చేస్తూ సెంటర్కి అయితే రీచ్ అవ్వాలి. మనం ఎప్పుడైతే సెంటర్కి రీచ్ అవుతామో అప్పుడు అది కంప్లీట్ అయిపోయినట్లు. మీరు దీన్ని రివర్స్లో అయినా ఇమాజిన్ చేసుకోండి. సపోజ్ మనం ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఇలా రొటేట్ అవుతూ ఇలా తిరుగుతూ బయటకు వస్తున్నాం అనుకుందాం. సో ఇలాంటి ఒక స్పైరల్ని మనం ఇప్పుడు త్రూ కోడ్తో సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఏమన్నా ఒకవేళ కామనాలిటీ ఏమన్నా తెలుస్తుందేమో అని ట్రై చేస్తే, సి ఇది వేరే డైమెన్షన్లో ఉంది. దిస్ ఇస్ 3x3 మ్యాట్రిక్స్ అండ్ దిస్ ఇస్ 4x3 మ్యాట్రిక్స్. అండ్ ఇక్కడ మనకి పలానా నెంబర్ దగ్గర ఎండ్ అవ్వాలని తెలియదు, ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలియదు. అసలు ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని కోడ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని చూద్దాం. దానికంటే ముందు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూస్తే ఇదైతే ఒక 3x5 మ్యాట్రిక్స్ అండ్ ఇదైతే ఒక 5x4 మ్యాట్రిక్స్. వీటిని ఎలా ట్రావర్స్ చేస్తాము అంటే ఇన్ స్పైరల్ మ్యాట్రిక్స్ ఇలా సాల్వ్ చేస్తాం. సో ఇదైతే దీని ప్యాటర్న్ అండ్ దీని ప్యాటర్న్కి వచ్చేసరికి, సో ఇలా 2 and 4 మోషన్లో మనమైతే తిరుగుతూనే ఉండాలి. సో ఇది అగైన్ ఇలా పైకి వెళ్ళాలి. ఇక్కడ పైన ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడతో టర్మినేట్ అవుతుంది. దీన్ని మనం మాన్యువల్గా ట్రావెల్స్ చేయడానికి ఇలా ఉంటే త్రూ కోడ్ మనం దీన్ని ఎలా ట్రావెల్స్ చేయాలి, ఈ ఆర్డర్ని ఎలా ప్రింట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్కి అయితే లాజిక్ అంటూ ఏం లేదు, దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సిమ్యులేషన్. అంటే మనం రియల్ వరల్డ్లో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ దాన్నే మనం కోడ్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాం మనం. ఏంటి అంటే, ఫస్ట్ వీఆర్ ట్రావర్సింగ్ ఆన్ ద టాప్. సో మనకి ఎన్ని ఉన్నాయి అనేది అనవసరం, మనకి ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ మనం ఫస్ట్ ఇలా ట్రావర్స్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ మనకి కాలమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మనం ఇలా ట్రావర్స్ చేస్తున్నాం ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ రైట్. అంటే ఫస్ట్ మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావెల్స్ చేస్తున్నాం, ఆ తర్వాత మనం టాప్ నుంచి బాటమ్కి ట్రావెల్స్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే మనం బాటమ్కి రీచ్ అయ్యామో అని మనకు అర్థమవుతుందో ఆ తర్వాత మనం మన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ట్రావెల్స్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రీచ్ అయ్యామని మనకు అర్థమవుతుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అగైన్ లెఫ్ట్ నుంచి బాటమ్ నుంచి టాప్ వరకు ట్రావెల్స్ చేస్తున్నాం. ఇది మనం నార్మల్గా ఈ ఫ్లో ఫాలో అవుతూ మాన్యువల్గా చేస్తున్న ఒక వే. మీరు ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, సపోజ్ నేను ఈ 1, 2, 3 ఇలా ట్రావెల్స్ చేశాక అగైన్ ఈ కింద వరకు ట్రావెల్స్ చేశాను, ఇలా వచ్చాను, అగైన్ ఇలా వెళ్ళాను. సో నేను మళ్ళీ 1 వరకు వెళ్ళకుండా ఈ 4 దగ్గర ఎలా ఆగిపోతున్నాను, ఈ 4 దగ్గర ఆగిపోయి మళ్ళీ నా డైరెక్షన్ ఎలా చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇదో ఇక్కడే లాజిక్ అంతా డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడైతే ప్రోగ్రామింగ్ని కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం అటెంటివ్గా వింటూ ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది
ఇంపార్టెంట్, ఎందుకంటే నేను అక్కడి వరకు వెళ్ళి నా ప్రాసెస్ని స్టాప్ చేయాలి కాబట్టి. ఇక్కడ నా రోస్ లెంత్ వచ్చింది అండ్ ఇలా ఒక 2-డైమెన్షనల్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు దాని రోస్ అండ్ కాలమ్ లెంత్ ఎలా కనుక్కోవాలి. అండ్ ఇక్కడ మాత్రం ఈ లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని ఎందుకు రాశాను, ఇక్కడ మాత్రం మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఎందుకు రాశాను, ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం. ఒకవేళ మీకు గణం ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే మనం అర్రే రీషేపింగ్ ఆర్ మ్యాట్రిక్స్ రీషేపింగ్ ప్రాబ్లం కానీ అంతకుముందు చాలా 2-డైమెన్షనల్ అర్రే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఈ సింటాక్స్ ఇలా ఎందుకు రాసామనేది అర్థమవుతుంది. ఇఫ్ మీరు కానీ ఆ ప్రాబ్లమ్స్ చూడనట్లయితే వెళ్ళి ఒకసారి చూడండి. సో మనకైతే ఇప్పుడు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనకి ఇప్పుడు తెలిసింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే నేను కొన్ని పాయింటర్స్ని తీసుకుంటున్నాను టు ట్రాక్ వేర్ ఐఎమ్. ఏంటి అంటే లెఫ్ట్, రైట్, అప్, బాటమ్. సో ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అంటే మీరు ఎగ్జాంపుల్ చూస్తే నేను మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఆఫ్టర్ దట్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, లేటర్ ఫ్రమ్ మై రైట్ టు లెఫ్ట్, ఆఫ్టర్ దట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇలా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ఆ మ్యాట్రిక్స్లో ఏ పొజిషన్లో ఉన్నాను అండ్ నా లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఎక్కడుంది, రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఎక్కడుంది, టాప్ ఎక్కడుంది, బాటమ్ ఎక్కడుంది, ఇవి తెలిస్తేనే నేను ఆ పర్టికులర్ డెస్టినేషన్ దగ్గర స్టాప్ అయ్యి నా డైరెక్షన్ మార్చుకుంటాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ నాకు ఇక్కడ ఎన్ని లాస్ట్ ఎలిమెంట్ 5 అనేది తెలియకపోతే నేనైతే ఇక్కడ స్టాప్ అవ్వలేను, నేను ఇలా వెళ్ళాలి ఇంకా నెక్స్ట్, నాకు ఎండ్ అనేది ఎక్కడో తెలియాలి. అండ్ నేను ఈ 5 దగ్గర స్టాప్ అయ్యాను, 5 దగ్గర స్టాప్ అయిన తర్వాత నాకు తెలుసు నేను డౌన్వర్డ్స్ డైరెక్షన్లో ట్రావెల్స్ చేయాలి అని. ఇలా ట్రావెల్స్ చేస్తూ వెళ్తున్నాను, నాకు ఈ లాస్ట్ ఎలిమెంట్ 20 అనేది తెలియాలి, తెలియకపోతే నేను ఇక్కడ స్టాప్ అయ్యి డైరెక్షన్ చేంజ్ చేసుకోలేను. సో వీటిని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అంటే డెడ్ ఎండ్స్ లాగా కన్సిడర్ చేయండి. అంటే నేను ఇప్పుడు ఇలాంటి ఒక పజిల్లో వెళ్తున్నప్పుడు యాజ్ ఎ హ్యూమన్గా నాకున్న ఐడియాలజీ ఏంటంటే నాకు ఏదన్నా ఒక డెడ్ ఎండ్, ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళడానికి దారి లేదు. సో ఇలాంటి ఒక ఎండ్ వచ్చినప్పుడు నాకున్న ఓన్లీ వే ఇది మాత్రమే. అండ్ నేను ఇక్కడ వరకు వచ్చేసాను, ఇక్కడ వరకు వచ్చినప్పుడు నాకు ఇంకా ఎక్కడ వే లేదు. సో ఐ నీడ్ టు గో దిస్ వే. అండ్ నేను ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ వరకు వచ్చినప్పుడు నాకున్న వే ఇది మాత్రమే. యాజ్ ఎ హ్యూమన్ నా ఇంటర్ప్రిటేషన్ ఇది. బట్ మనం ప్రోగ్రామింగ్కి ఎలా చెప్తున్నాము అంటే త్రూ దీస్ 4 పాయింటర్స్, అంటే నాకు లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఎట్లా ఎక్కడుంది, రైట్ మోస్ట్ ఎలిమెంట్, టాప్ ఎలిమెంట్ అండ్ బాటమ్ ఎలిమెంట్. సో నేను రైట్ మోస్ట్ ఎలిమెంట్ని రీచ్ అయినప్పుడు నాకు తెలుస్తుంది నేను నెక్స్ట్ బాటమ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అని. అండ్ బాటమ్లో లాస్ట్ ఎలిమెంట్ని రీచ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అని. సో నాకు లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్స్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది నేను బాటమ్ నుంచి టాప్కి వెళ్ళాలి అని. సో నేను బాటమ్ నుంచి నెక్స్ట్ టాప్కి వెళ్తాను. సో ఇదైతే ఫ్లో, అందుకోసం మనం ఆ 4 వేరియబుల్స్ని అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వీటిని అసైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో ఏం లేదు, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను అనుకుందాం ఫ్రమ్ 1. ఈ 1 నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు నాకున్న లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 0. అంటే మీకు ఆల్రెడీ ఈ మ్యాట్రిక్స్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను, దిస్ ఈజ్ 0th కాలమ్, దిస్ ఇస్ ఫస్ట్ కాలమ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ కాలమ్ అండ్ దిస్ ఇస్ 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అండ్ దిస్ ఇస్ 4th రో. సో ఒక మ్యాట్రిక్స్ అయితే ఇలా రోస్ అండ్ కాలమ్స్ గా డివైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నాకు నా లెఫ్ట్ అనేది ఎక్కడ ఉందంటే 0 దగ్గర, హియర్ ఇస్ మై లెఫ్ట్. అలాగే లెఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు నా రైట్, రైట్ సైడ్ మీన్స్ దిస్ ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్. సో నేను ఎలాగో 0th రోలోనే ఉన్నాను బట్ నాకు ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్ ఎట్ సైడ్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే నా కాలమ్ కౌంట్ ను బట్టి తెలుస్తుంది. సో ఇది 2 కాబట్టి నా ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఇండెక్స్ లో ఉంది అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ రైట్ అనే వాల్యూ ఎక్కడ తీసుకోవాలంటే నాకు కాలమ్స్ నుంచి నాకు ఆ వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను కాలంలో నుంచి ఒక వాల్యూ మైనస్ చేయాలి, -1. ఇప్పుడు నాకు ఈ లెఫ్ట్ అనే వేరియబుల్లో నా లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ స్టోర్ అయ్యింది, రైట్ అనే వేరియబుల్లో రైట్ మోస్ట్ ఇండెక్స్ స్టోర్ అయ్యింది. సో ఐ నీడ్ టు ట్రావెల్. ఈ ఎగ్జాంపుల్ అయితే నా లెఫ్ట్ వచ్చేసి 0, నా రైట్ వచ్చేసి 2. సో నాకు తెలుసు నేను 0th ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు ట్రావెల్స్ చేయాలి అని. అండ్ దెన్ మై టాప్ అనేది కూడా 0, ఎందుకంటే మనం ఇక్కడ 0th రోలో ఉన్నాం, దిస్ ఇస్ ద టాప్ రో. నెక్స్ట్ నేను టాప్ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు బాటంకి వెళ్ళాలి. సో నాకు ఈ బాటమ్ రో అనేది కూడా తెలియాలి అంటే బాటమ్ అనేది 4 నాకు ఇక్కడ. ఈ 4 అనే వాల్యూ ఎలా తెలుస్తుంది నాకు అంటే
వీ హ్యావ్ రోస్ హియర్. సో మనకి ఈ రోస్ అనే వేరియబుల్లో ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 1, 2, 3, 4, 5 రోస్ ఉన్నాయి. 5 రోస్ అంటే 0 నుంచి 4 వరకు మనకి 5 రోస్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ బాటంలో ఉన్న రో కౌంట్ 4 కాబట్టి ఇక్కడ నాకు ఆల్రెడీ 5 అనే వాల్యూ ఉంటుంది. సో నేనేం చేయాలంటే రోస్ మైనస్ 1 విచ్ ఇస్ 4. ఒకసారి మీకు ఈ వాల్యూస్ అయితే ప్రింట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మై లెఫ్ట్ ఈస్ 2, మై రైట్ ఈస్ సారీ మై లెఫ్ట్ ఈస్ 0, మై రైట్ ఈస్ 2 అండ్ మై టాప్ ఈస్ 0, బాటమ్ ఈస్ 2. అంటే ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి మై లెఫ్ట్ ఈస్ 0, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. అండ్ ఐ నీడ్ టు ట్రావెల్స్ అప్ టు సెకండ్ కాలమ్. అండ్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాక అగైన్ ఐ నీడ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ దిస్ ఇస్ మై టాప్ 0 నుంచి బాటమ్ అంటే ఇక్కడ 2, ఇక్కడ వరకు నేను ట్రావెల్స్ చేయాలి. సో నాకు ఈ వాల్యూస్ అన్నీ అయితే స్టోర్ అవుతున్నాయి. ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని నేను ఇంకా ఈ సిమ్యులేషన్ గేమ్ని అయితే స్టార్ట్ చేయాలి. వాల్యూస్ తీసుకునేంత వరకు బాగుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్, ఈ ట్రావెల్స్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు 3x3 మ్యాట్రిక్స్ ఉంది అండ్ ఇక్కడ 4x3 మ్యాట్రిక్స్ ఉంది. ఇక్కడ చూసామంటే నాకు ఈ ఎగ్జాంపుల్లో 3x5 మ్యాట్రిక్స్ ఇది, అండ్ ఇదేమో 5x4 మ్యాట్రిక్స్. మనకి మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు స్టేబుల్ సైజ్ అయితే ఉండవు. ఎనీ నెంబర్ ఆఫ్ రోస్ ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చు. అండ్ ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ అయితే మనం ఇలా వెళ్ళి ఇలా కంటిన్యూస్గా ట్రావెల్స్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ మనకి ఏంటి అంటే వీ యాక్చువల్లీ డోంట్ నో వెన్ టు స్టాప్. మనం ఈ ప్రాసెస్ని ఎక్కడ వరకు స్టాప్ చేస్తాం అనేది తెలియకుండా మనం ట్రావెల్స్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ అలా చేస్తూ పోతే మనకైతే ఇన్ఫినైట్ లూప్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఫర్ లూప్తో మనం రాయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు ఫర్ లూప్తో డిఫికల్ట్ అంటే, మీకు ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకి ఫర్ అండ్ వైల్ రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నా రెండు ఎందుకు వేరువేరుగా మనం యూస్ చేయాలి, అసలు రెండు సేమ్ పర్పస్ అయినప్పుడు మనకి రెండు కాన్సెప్ట్స్ ఎందుకు ఉన్నాయి, ఏదన్నా ఒక లూప్ ఉంటే సరిపోద్ది కదా అనే క్వశ్చన్ చాలా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. దానికి ఆన్సర్ ఏంటంటే వైల్ లూప్ మెయిన్ ఎక్కడ యూస్ చేస్తారంటే వీ డోంట్ నో హౌ మెనీ స్టెప్స్ ఆర్ వీ గోయింగ్ టు పర్ఫామ్. మనం నెక్స్ట్ ఎన్ని స్టెప్స్ పర్ఫామ్ చేస్తామో మనకు తెలియని స్టేజ్ లో మనం అయితే వైల్ లూప్ ని యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మనం వైల్ లూప్ ని యూస్ చేస్తున్నాం. వైల్ లూప్ ఎప్పటి వరకు యూస్ చేస్తామంటే మనకి ఇంకా ఈ టాప్ లో గానీ, ఈ లెఫ్ట్ లో గానీ, ఈ రైట్ లో ఆర్ బాటమ్ లో ఇంకా ఎలాంటి అన్ట్రావెల్స్డ్ వేరియబుల్స్ లేనంత వరకు మనం ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ నా లాజిక్ ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాక ఈ టాప్ అనే వేరియబుల్ ఇక్కడ నాకైతే ఫస్ట్ లో 0 ఉంటుంది నా టాప్ వేరియబుల్. నేను దాన్ని ఏం చేస్తానంటే 1 కి ఇంక్రిమెంట్ చేస్తాను. అంటే ఈ టాప్ వేరియబుల్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి ఇక్కడికి తీసుకొస్తాను నా టాప్ వేరియబుల్ ని. అప్పుడు నాకేం అర్థమవుతుందంటే ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ అన్ని ఆల్రెడీ ట్రావెల్స్ అయిపోయాయి అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఇలా ట్రావెల్స్ చేసినప్పుడు నేను దీన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను, విచ్ మీన్స్ ఇప్పుడు నా రైట్ అనేది ఇక్కడ కాదు, ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వరకే నా వాల్యూస్ ఉన్నాయి. అండ్ దెన్ నేను ఇలా ట్రావెల్స్ చేసినప్పుడు ఇవన్నీ ట్రావెల్స్ అయిపోయినట్లే. సో నేను ఏం చేస్తానంటే నా బాటంని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను. సో నౌ దిస్ ఈజ్ మై బాటమ్. నెక్స్ట్ నేను ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను. ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు నేను అగైన్ ఇలా వెళ్తూ మళ్ళీ 1 ట్రావెల్స్ చేయకూడదు. ఐ నీడ్ టు స్టాప్ అప్ టు హియర్. ఇక్కడ వరకే నేను స్టాప్ అయిపోవాలి అంటే నేను ఏ వేరియబుల్ మీద డిపెండ్ అవ్వాలంటే టాప్ వేరియబుల్ మీద డిపెండ్ అవ్వాలి. ఇక్కడ వరకు ఒకవేళ టాప్ అయితే నేను ఇక్కడ వరకు వెళ్ళిపోతాను. అందుకే నేను ముందుగా టాప్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేసేస్తున్నాను. కాబట్టి నేను ఇక్కడ వరకు వెళ్ళి స్టాప్ అయిపోతాను. సో దట్ ఈస్ ద ఓన్లీ లాజిక్. ఇక్కడ వరకు రీచ్ అయిపోయాక నాకు అర్థమైపోయింది నేను టాప్ వరకు వెళ్ళిపోయాను, నెక్స్ట్ నేను మళ్ళీ నా రైట్ కి వెళ్ళాలి అని. అగైన్ సేమ్ ప్రొసీజర్, నేను ఇది కంప్లీట్ అయిపోయింది, టాప్ వేరియబుల్ ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను, నేను ఈ డైరెక్షన్ లో రావాలి ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా రైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా బాటమ్ అనేది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే నాకు ఇంకా ఇదే నా బాటమ్, ఇదే టాప్. సో ఇప్పుడైతే మీకు అన్ని ట్రావెల్స్ అయిపోయి ఉన్నాయి. స్టిల్ మనం ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నా బాటమ్ అండ్ నా టాప్ రెండు సేమ్ అయిపోయాయి. అండ్ నేను ఈ వాల్యూని కూడా ఇక్కడికి మార్చుంటాను కాబట్టి లెఫ్ట్ వాల్యూని, నా లెఫ్ట్ అండ్ నా రైట్ రెండు ఈక్వల్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా కానీ మన టాప్ అండ్ బాటమ్ కానీ, లెఫ్ట్ అండ్ రైట్ కానీ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అంటే అర్థం ఏంటంటే మనం ఆ ఫేజ్ కి రీచ్ అయిపోయామని, విచ్ మీన్స్ ఇంకా మనం ట్రావెల్స్ చేయాల్సిన వాల్యూస్ ఏమీ లేవు అని. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఏదర్ మన లెఫ్ట్ రైట్ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు అండ్ మన టాప్ అండ్ బాటమ్ ఈ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. దానికి మనం వైల్ లూప్ ఎలా రాస్తామంటే
ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు రాశాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే మన టాప్ వేరియబుల్ అనేది జీరో ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు లెఫ్ట్ రైట్ చూసినా కానీ మన లెఫ్ట్ వేరియబుల్ అయితే జీరో ఉంటుంది, రైట్ వేరియబుల్ అయితే దానికంటే ఎక్కువ ఉంటుంది. మనం జీరో వచ్చేదాకా చేయాలన్నామని ఓన్లీ ఈక్వల్ టు చెక్ చేస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ అది ఫాల్స్ అవుతుంది. మనకు అలా కాదు, ఒకవేళ తక్కువ ఉన్నా పర్లేదు కానీ రెండు ఈక్వల్ అవ్వాలి, తర్వాత అంతకంటే దాటిపోకూడదు. సో ఇవేమవుతాయంటే తక్కువ ఉన్నంతసేపు ట్రూ అవుతాయి, ఎప్పుడైతే మనకి లెఫ్ట్ వేరియబుల్ రైట్ కంటే ఎక్కువ అవుతుందో అప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. సో మనకి ఇంకా కంప్లీట్ అయిపోయినట్లు అర్థం అవుతుంది. సేమ్ హ్యాపన్స్ విత్ దిస్ యాస్ వెల్. టాప్ అనే వేరియబుల్ ఎప్పుడు బాటమ్ కంటే తక్కువ ఉండాలి. అంటే మనకి ఈ టాప్ అనేది ఇక్కడ ఉంది, బాటమ్ ఇక్కడ ఉందంటే మనం ఇవన్నీ ట్రావెల్స్ చేయాలి అని. సో నేను ఇది ట్రావెల్స్ చేసేసాను, ఇది ట్రావెల్స్ చేసేసాను, నా టాప్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ నా బాటమ్ ఉంది, అంటే నేను ఈ టాప్ కి బాటమ్ కి మధ్య ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని ఇంకా ట్రావెల్స్ చేయాలి అని మీనింగ్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుందాం, నా టాప్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఇవి మాత్రం నాకు పెండింగ్ ఉన్నాయి అని. అలా కాకుండా ఈ టాప్ ఈ బాటమ్ అనేవి రెండు సేమ్ అయిపోయాయి అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఇటరేషన్ లో ఆ వాల్యూస్ అన్ని ఇంకా కంప్లీట్ అయిపోతాయి, తర్వాత మనకి ఫర్దర్ గా ట్రావెల్స్ చేయడానికి ఏమీ ఉండవు అని మీనింగ్. కాబట్టి ఈ వాల్యూస్ ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నంతసేపు మనం ఈ లూప్ నైతే రిపీట్ చేస్తూనే ఉంటాం. సో నేను ఇక్కడ వైల్ లూప్ రాస్తున్నాను కాబట్టి ఇది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ అవుతూనే ఉంటుంది, ఇన్ఫినైట్ టైమ్స్. దీనికి స్టాప్ అనేది ఉండదు ఈ కండిషన్ మీట్ అయ్యేంత వరకు. ఎస్పెషల్లీ వైల్ లూప్ అయితే ఇలాంటి పర్పస్ కోసమే రాస్తారు. నాకు ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాస్తాం అనుకుంటున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని రాశాను అనుకోండి. ఈ లూప్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ దట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 0 నుంచి 9 వరకు టోటల్ 10 టైమ్స్ ఈ లూప్ రన్ అయ్యి టర్మినేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐ ఫర్ లూప్. నేను ఇలా కాకుండా ఇప్పుడు నేను 100 నుంచి 0 వరకు లూప్ రిపీట్ అవ్వాలి, -1 మీన్స్ ఇది లాస్ట్ లో ప్రొవైడ్ చేసేది స్టెప్. అంటే ప్రతి లూప్ లో నాకు ఒక్కొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఈ లూప్ నాకు ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే ఓన్లీ 100 టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది. ఇలా నేను ఒక లూప్ ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి అనుకున్నప్పుడు ఈ ఫర్ లూప్ ని యూజ్ చేస్తాను. అలా కాకుండా ఒక లూప్ ని నేను ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలి, నేను ఎప్పుడు స్టాప్ చేస్తున్నా తెలియదు, కానీ నాకంటూ ఒక కండిషన్ ఇచ్చుకున్నాను, ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ లూప్ టర్మినేట్ అయిపోతుంది. ఇలాంటి కేసెస్ లో మనం వైల్ లూప్ రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ నుంచి రైట్ సైడ్ ఎలిమెంట్ వరకు ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్దాం. దానికంటే ముందు మనం లాస్ట్ కి ఒక అర్రేని అయితే ప్రింట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి ఒక అర్రేని. సో దానికోసం మనం రిజల్ట్ అనే ఒక అర్రేని తీసుకుంటున్నాం. మనం దీంట్లోకి వాల్యూస్ మనం ఏవైతే ట్రావెల్స్ చేస్తూ ఉంటామో ఆ వాల్యూస్ అన్ని ఈ అర్రేకి యాడ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి విజిట్ చేద్దాం. సో నేను స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విజిట్ చేస్తాను. సో ఇలా ఒక కంటిన్యూస్ గా వెళ్ళాలి అంటే ఫర్ లూప్, ఎందుకంటే ఇక్కడ నేను ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాను. నాకు నేను ఏ రోలో ఉన్నానో తెలుసు, ఏ కాలం దగ్గరికి వెళ్లాలో తెలుసు. సో నాకు ఓన్లీ 1, 2, 3 ఈ 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయాలి. ఇక్కడ కూడా నాకు వాల్యూ తెలుసు, ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే చేయాలి నేను. సో నాకు నేను ఎన్ని టైమ్స్ ఈ స్టెప్ ని రిపీట్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను ఫర్ లూప్ ని రాసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలిమెంట్స్ ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ట్రావెల్స్ చేసేటప్పుడు నా రేంజ్ ఒకసారి నేను ఫర్ లూప్ ని దేని నుంచి దేని మధ్యలో మూవ్ చేయాలి అని చూస్తే, సో ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. ఇక్కడ నేను లూప్ లో కూడా అదే మెన్షన్ చేస్తున్నాను, ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. కాకపోతే మనం ఫర్ లూప్ గురించి ఆల్రెడీ తెలుసు, ఫర్ లూప్ ఏంటంటే మనం ఏ వాల్యూ దగ్గరకి అయితే ఇస్తామో ఆ వాల్యూ కంటే ఒక వాల్యూ ముందే స్టాప్ అయిపోతుంది, అందుకని ఇక్కడ +1 ఇద్దాం. సో మీరు ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే ఇక్కడ నాకు నా లెఫ్ట్ వాల్యూ 0 అండ్ నా రైట్ వాల్యూ 2. 0 నుంచి 2 వరకు అంటే అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0, 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. వై? బికాస్ 2 కంటే ముందే స్టాప్ అయిపోతుంది కాబట్టి. నేను అందుకని ఏం చేస్తున్నానంటే 2 + 1 తీసుకుంటున్నాను, అంటే 3. 0 నుంచి 3 వరకు అంటే 0, 1 and 2 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎగ్జిక్యూట్ అవ్వదు, అందుకని నేను అక్కడ +1 ఇస్తున్నాను. బట్ అట్ ది ఎండ్ నాకేంటి అంటే ఈ 3 వాల్యూస్ మాత్రమే ట్రావెల్స్ అవుతాయి. నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి లూప్ ని రిపీట్ చేస్తున్నాను. నేను ఈ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు వచ్చే ప్రతి వాల్యూని రిజల్ట్ కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ఇవి అయిపోయాయి అని. ఇంకా రిజల్ట్ డాట్ అపెండ్. ఇప్పుడు నేను ఏ ఎలిమెంట్ ని ఇక్కడ యాడ్ చేయాలి అని చూస్తే నా లెఫ్ట్ అండ్ రైట్ అనేటివి ఇక్కడ ఇటరబుల్ వేరియబుల్స్ గా ఉంటాయి. కాకపోతే నాకు ఇక్కడ తీసుకునే వాల్యూ ఏంటి అంటే నేను టాప్ మోస్ట్ లేయర్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నా రో కౌంట్ ఎవరు హోల్డ్ చేస్తారు అంటే టాప్ వేరియబుల్ అయితే హోల్డ్ చేస్తుంది, బికాస్ టాప్ అనేది ఇక్కడ నేను
జీరో దగ్గర సెట్ చేసి పెట్టున్నాను. నాకు ఈ వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ నాకు ఇక్కడ ఈ టాప్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి నేను టాప్ వేరియబుల్ తో దీన్ని అయితే చూస్తున్నాను. యూ కెన్ డూ ఇట్ విత్ లెఫ్ట్ యాజ్ వెల్. కాకపోతే మనకి కొంచెం క్లారిటీ కోసం నేను టాప్ ని నా రోగా తీసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి ఒక టూ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ లో ఒక ఎలిమెంట్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ ఈ 5 ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఫస్ట్ మనం రో తీసుకుంటాము, తర్వాత కాలం తీసుకుంటాము. సో రో అండ్ కాలం ఆర్ 1, 1. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మ్యాట్రిక్స్ ఆఫ్ రో, మనకి ఇక్కడ రో అనేది 1, కాలం అనేది కూడా 1. సో ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ 1, 1 అంటే మనకి ఇప్పుడు ఈ వాల్యూ వస్తుంది. సో సేమ్ నాకు ఇక్కడ ఈ టాప్ అనే దాన్ని నేను కాన్స్టెంట్ గా పెట్టున్నాను. ఇక్కడ నాకు చేంజ్ అయ్యేది ఏంటంటే ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ఎలా అంటే, ఫస్ట్ 0, 0, 1 ని చూస్తుంది, తర్వాత 0 కాన్స్టెంట్ గా ఉంటుంది, ఈ 1 అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి 0, 1 అంటే ఇప్పుడు ఈ 2 వాల్యూ. నెక్స్ట్ 0, 2 అంటే ఈ 3. సో ఈ 1, 2, 3 అనే వాల్యూస్ ని దానికి యాడ్ చేస్తుంది. యాడ్ చేసింది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్ వల్ల మనకి ఏం జరిగింది అంటే, మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఒకసారి విజిట్ చేసాం. ఈ రో మొత్తాన్ని మనం విజిట్ చేసాం. విజిట్ చేసిన తర్వాత ఇంకా మనకి దీంతో అవసరం లేదు, అంటే మనకి టాప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పినట్లు, ఫస్ట్ ఒక రోని విజిట్ చేసినప్పుడు టాప్ వేరియబుల్ ని నెక్స్ట్ కి ఇంక్రిమెంట్ చేస్తాము. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇటరేషన్ లో వచ్చేటప్పుడు మనకు అర్థం అవ్వాలి మనకి ఇదే మనకి టాప్ రో అని. మనకి ఎందుకంటే పైన మనం విజిట్ చేయాల్సిన రోస్ ఏమీ లేవు అని అర్థం అవడం కోసం మనం టాప్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. ఇప్పుడు మనం టాప్ వేరియబుల్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైందంటే, ఇక్కడ టాప్ అనేది 0 ఉంటుంది, ఇప్పుడు టాప్ అనేది 1 అయింది. టాప్ ఈక్వల్ టు 1 అంటే మనం ఇప్పుడు ఫస్ట్ రో వరకే విజిట్ చేయాలి అని మీనింగ్. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్ కి అయిపోయింది, రైట్ మోస్ట్ ఎండ్ రీచ్ అయ్యాము. రైట్ మోస్ట్ ఎండ్ రీచ్ అయిన తర్వాత మన ప్రొసీజర్ ఏంటంటే, టాప్ నుంచి బాటమ్ కి ట్రావర్స్ చేయాలి. టాప్ నుంచి బాటమ్ కి ట్రావర్స్ చేయాలి అంటే సేమ్ అలాగే ఒక ఫర్ లూప్ రాసుకోవాలి. సేమ్ ఇంతకు ముందు చెప్పినట్లే మనం ఒక వాల్యూ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ముందుకు వచ్చి ఫెయిల్ అవుతుంది కాబట్టి. అగైన్ నేను నారేలోకి అయితే ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం టాప్ నుంచి బాటమ్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు నా కాలం అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో ఇప్పుడు చూస్తే నేను ఈ సెకండ్ కాలం లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ యాడ్ చేస్తూ ఉంటాను, కానీ నాకు నా రో మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఫస్ట్ రో లో సెకండ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ని యాడ్ చేశాను, తర్వాత సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తాను, తర్వాత థర్డ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ అంటే దిస్ వన్, థర్డ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ని, తర్వాత ఫోర్త్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తాను. అంటే నాకు ఇక్కడ రోస్ అనేటివి చేంజ్ అవుతూ ఉన్నాయి, బట్ నాకు ఇక్కడ కాలం మాత్రం కాన్స్టెంట్ గా ఉంది. సో నాకు ఇక్కడ ఈ కాలం వాల్యూ దేంట్లో ఉంది, 2 అనే వాల్యూ నాకు ఎక్కడ ఉంది అంటే, నాకు రైట్ అనే వేరియబుల్ లో 2 ఈస్ మై రైట్ మోస్ట్ వేరియబుల్ నౌ. నాకు ఈ రైట్ అనే వేరియబుల్ లో కాలం కౌంట్ ఉంది, ఈ రో మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ లూప్ చేంజ్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ ఫర్ లూప్ లో ఉన్న ఇటరబుల్ ఏంటంటే ఎలిమెంట్. సో ఎలిమెంట్ అనేదాన్ని నేను ఇప్పుడు మాత్రం నెక్స్ట్ రాసుకుంటాను, సారీ ఫస్ట్ లో రాసుకుంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు రో ని ఫస్ట్ లో రాయాలి, కాలమ్ ని తర్వాత రాయాలి వైల్ వర్కింగ్ విత్ మ్యాట్రిసెస్. ఇక్కడ నా రో అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది అలాంగ్ విత్ ఎలిమెంట్, బట్ నా కాలం మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఈ కాలం అనే వాల్యూ దేంట్లో ఉంది అంటే, మనకి నాకు రైట్ వేరియబుల్ లో స్టోర్ అయ్యింది కాబట్టి రైట్. సో నేను ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ నాకు ఇక్కడ ఈ రైట్ మోస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని నేను విజిట్ చేశాను, ఇంకా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ రైట్ ని ముందుకు షిఫ్ట్ చేస్తాను, నా రైట్ మోస్ట్ పాయింటర్ ని ఒక వాల్యూ ముందుకు షిఫ్ట్ చేస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు రైట్ వాల్యూ 2 కాదు 1 అయింది. అంటే నేను ఇక ఓన్లీ ఫస్ట్ కాలం వరకే విజిట్ చేయాలి, సెకండ్ కాలం ని నేను విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే సెకండ్ కాలం కంప్లీట్ అయిపోయింది. దాన్ని డినోట్ చేయడం కోసం నేను రైట్ ని డిక్రిమెంట్ చేస్తున్నాను, రైట్ ఈక్వల్ టు రైట్ మైనస్ 1. ఓ లెఫ్ట్ నుంచి రైట్ కి అయిపోయింది, టాప్ నుంచి బాటమ్ కి కూడా అయిపోయింది. తర్వాత నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ నేను బాటమ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతున్నాను. ఓ నేను ఇప్పుడు ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాను, బాటమ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాను కాబట్టి ఎక్కడి నుంచి అక్కడికి మూవ్ అవుతున్నానో కూడా ఒకసారి చూస్తే, నేను బాటమ్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతున్నాను. సారీ, నేను నా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతున్నాను, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాను అని. ఆపోజిట్ డైరెక్షన్ లో నేను మూవ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నా రైట్ వాల్యూ అనేది ఇక్కడ
టూ ఉంటుంది. ఐ మీన్ నేను ఫస్ట్ ఇటరేషన్ చెప్తున్నాను, ఇది కంప్లీట్ అవ్వకముందు. ఒకవేళ మీరు దీన్నే తీసుకున్నా కానీ రైట్ వాల్యూ అనేది నాకు వన్ ఉంటుంది, లెఫ్ట్ వాల్యూ అనేది ఇక్కడ నాకు జీరో ఉంటుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ వాల్యూ తక్కువ ఉంటుంది. నేను పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వస్తున్నప్పుడు ఏం చేయాలంటే డిక్రిమెంట్ చేయాలి నా పాయింటర్ని, అంటే మైనస్ వన్ తగ్గించుకుంటూ రావాలి. ఇంకొకటి ఏంటి అంటే సేమ్ ఇక్కడ మనం ఒక వాల్యూ ఎక్కువ తీసుకుందాం, ఎందుకంటే లూప్ని వన్ టైం ఎక్కువ జనరేట్ చేయడానికి. ఇక్కడ మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తున్నాం కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాం, ఇక్కడ మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఒకటి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు లెఫ్ట్ అనేది జీరో కాబట్టి దీన్ని మైనస్ వన్ వరకు నేను రిపీట్ చేస్తేనే నేను జీరోని రీచ్ అవ్వగలను, లేకపోతే అవ్వలేను. దానికోసం ఇక్కడ మైనస్ వన్ వరకు తీసుకుంటాను. ఇప్పుడు సేమ్ నేను వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూస్ ని యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం. మ్యాట్రిక్స్ ఆఫ్ సో ఇప్పుడు ఏ రో ఏ కాలమ్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నాకు నేను ఈ డైరెక్షన్ లో వచ్చేటప్పుడు నాకు రో అనేది అయితే కాన్స్టెంట్ గా ఉంది, రో చేంజ్ అవ్వదు. నేను ఫోర్త్ రో లో ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. బట్ నాకు ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఫోర్త్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి, తర్వాత ఫోర్త్ రో ఫస్ట్ కాలమ్, ఆ తర్వాత ఫోర్త్ రో జీరోత్ కాలమ్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి. అంటే నాకు ఇక్కడ రో మాత్రం కాన్స్టెంట్, అండ్ ఇక్కడ నాకు కాన్స్టెంట్ గా ఉన్నది ఈ కింద రో మొత్తానికి ఏది కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే బాటమ్ పాయింటర్. నాకు బాటమ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంకా ఈ రోని ట్రావెల్స్ చేయలేదు కాబట్టి. సో నాకు బాటమ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బాటమ్. నాకు ఇక్కడ చేంజ్ అవుతుంది ఏంటంటే ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ అనేది ఫస్ట్ రైట్ అనే వాల్యూ జీరో టూ దగ్గర ఉంటుంది, తర్వాత ఒకటి తగ్గుతుంది వన్ దగ్గరకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఒకటి తగ్గుతుంది జీరో దగ్గరకు వస్తుంది. సో ఇది చేంజ్ అవుతుంది కాబట్టి, కాలం చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎలిమెంట్ అని రాశాను. బాటమ్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి రో అనేది బాటమ్ ఉంటుంది అగైన్. సో నాకు ఇక్కడ నేను ఈ బాటమ్ ని కూడా ట్రావెల్స్ చేసేసాను కాబట్టి నాకు ఇంకా దీంతో అవసరం లేదు. నా బాటమ్ పాయింటర్ ని వన్ డిక్రిమెంట్ చేస్తున్నా, అంటే ఇంతకుముందు ఫోర్ గా ఉండింది నా బాటమ్ పాయింటర్, ఇప్పుడు త్రీ అవుతుంది. అంటే నేను ఓన్లీ త్రీ వరకే విజిట్ చేయాలి, థర్డ్ రో వరకే విజిట్ చేయాలి అని అర్థం. సో బాటమ్ ని వన్ డిక్రిమెంట్ చేశాను. నాకు త్రీ డైరెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను బాటమ్ నుంచి టాప్ కి వెళ్ళాలి, బాటమ్ టు టాప్. ఇది కూడా నాకు ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. మీకు ఈ డైరెక్షన్స్ అనేవి అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, ఇది నార్మల్ డైరెక్షనే, ఎందుకంటే నేను తక్కువ వాల్యూ నుంచి ఎక్కువ వాల్యూ వరకు వెళ్తున్నాను. అండ్ ఇది నాకు నార్మల్ డైరెక్షనే, తక్కువ వాల్యూ నుంచి ఎక్కువ వాల్యూ వరకు వెళ్తున్నాను. కానీ నాకు ఇది మాత్రం ఆపోజిట్ డైరెక్షన్, ఎందుకంటే ఇక్కడ నాకు కౌంట్ అయితే టూ ఉంటుంది, టూ నుంచి జీరో వరకు వెళ్తున్నాను, అందుకని నాకు ఇది ఆపోజిట్ డైరెక్షన్ అయింది. ఇది కూడా నాకు సేమే, నాకు ఇక్కడ దీని కౌంట్ అయితే టూ ఉంటుంది రో కౌంట్, ఇక్కడ జీరో ఉంటుంది. సో చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వెళ్తున్నాను కాబట్టి దీన్ని నేను ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాను. అండ్ దీన్ని కౌంట్ కూడా నేను నెగిటివ్ లో వెళ్తున్నాను, అంటే స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వెళ్తున్నాను. కానీ ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం ప్లస్ వన్ చేసుకుంటూ వెళ్తాం, కానీ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు మైనస్ వన్ తగ్గించుకుంటూ వెళ్తాం. అండ్ దెన్ నేను ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాను. సో సేమ్ నేను ఇప్పుడు బాటమ్ నుంచి టాప్ కి వెళ్తున్నాను. సో సేమ్ టాప్ వేరియబుల్ ని కూడా నేను జీరో కంటే ఎక్కువ ట్రావెల్స్ చేయాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో కాబట్టి మైనస్ వన్ చేస్తున్నాను. అండ్ దీన్ని నేను డిక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు నేను రేలోకి ఏ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి అంటే నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఏది చేంజ్ అవుతుంది ఏది చేంజ్ అవ్వట్లేదు అనేది చూస్తాను. సో నేను ఈ బాటమ్ నుంచి టాప్ కి వెళ్ళేటప్పుడు చూస్తే ఫస్ట్ ఈ సెవెన్ అనే వేరియబుల్ చూస్తే 2,1 అంటే సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఈ 4 అనే వేరియబుల్ చూస్తే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఈ 1 అనే వేరియబుల్ చూస్తే జీరోత్ రో ఫస్ట్ ఎలిమెంట్. అంటే నాకు ఇక్కడ నా రో అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ఏంటంటే ఎలిమెంట్, కాబట్టి నా రో అనేది ఎలిమెంట్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాలం, ఏదైతే కాన్స్టెంట్ గా ఉంటుందో అది కాలం. ఇక్కడ నాకు 1 అనే వేరియబుల్ కాన్స్టెంట్ గా ఉంది, ఇది చేంజ్ అవ్వదు. నాకు చేంజ్ అవ్వని వాల్యూ ఎక్కడ ఉంది అంటే నాకు ఈ కాలం మొత్తాన్ని హోల్డ్ చేసేది ఎవరు, ఈ లెఫ్ట్ మోస్ట్ కాలం ని ఎవరు హోల్డ్ చేస్తారు అంటే లెఫ్ట్ అనే వేరియబుల్ హోల్డ్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ లెఫ్ట్ అయితే ఇస్తాను. కంప్లీట్ అయిపోయింది. నాకు ఎప్పుడైతే నేను దీన్ని మొత్తాన్ని ట్రావెల్స్ చేస్తానో ఇంకా నాకు ఇది అవసరం లేదు. సో నేను ఈ లెఫ్ట్ అనే పాయింటర్ని ముందుకు ఇంక్రిమెంట్ చేసుకుంటాను. దట్స్ ఇట్. ఇక్కడ వరకు అయితే మన సొల్యూషన్ కంప్లీట్ అయ్యింది. ఒకసారి రన్ చేసుకుంటాం. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఎంటీ అర్రే ఎందుకు ప్రింట్ అవుతుందంటే మనం ఏమీ రిటర్న్ చేయలేదు. లెట్ మీ రిటర్న్. ఓకే, సీ ఇక్కడ మనకు రావాల్సిన ఆన్సర్ అయితే ఇది 1 2 3 6 9 8 7 4 5. నాకు ఇక్కడ కూడా అవుట్పుట్ అదే వస్తుంది, 1 2 3 6 9 8 7 4 5 ఇక్కడ ఉంది. బట్
నాకు ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూస్ వస్తున్నాయి. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, సారీ నేను ఇక్కడ బాటమ్ మైనస్ వన్ ఇచ్చాను, మైనస్ ఈక్వల్ టు వన్ ఇవ్వకుండా. సో నాకు ఈ బాటమ్ ఎలిమెంట్ 2 times యాడ్ అయితే యాడ్ అవుతుంది. సో నేను ఇది ఆటోమేటిక్గా కరెక్ట్ చేసి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయకుండా ఎందుకు ఇలా విత్ ఎర్రర్స్ చూపిస్తున్నాను అంటే, మీకు ఫర్దర్ గా ఒకవేళ ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా డీబగ్ చేసుకోవడానికి కానీ అలాంటప్పుడు మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇలా ఎవ్రీ స్టెప్ నాకు వచ్చే ఎర్రర్స్ కూడా చూపిస్తున్నాను. అదర్వైజ్ ఈవెన్ ఐ కెన్ డూ ఎడిటింగ్ డైరెక్ట్లీ ఎప్పుడైతే రన్ చేస్తుంటే. సో నాకు ఇక్కడైతే ఇది యాక్సెప్ట్ అయింది, లెట్ సబ్మిట్ ది సొల్యూషన్. ఇక్కడైతే నాకు ఒక ఎర్రర్ వస్తుంది. సో సి, ఇక్కడ నాకు ఇది 4 into 3 అంటే అన్ఈవెన్ గా ఉన్న ఒక మ్యాట్రిక్స్, అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ నాకు రావాల్సిన అవుట్పుట్ అయితే 1 2 3 4 8 12 11 10 9 5 6 7 ఎగ్జాక్ట్లీ అదే అవుట్పుట్ వచ్చింది. కాకపోతే లాస్ట్ లో నాకు 6 అనే ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ వచ్చింది. 6 అనే ఎక్స్ట్రా ఎలిమెంట్ ఎందుకు వచ్చింది అంటే, ఇది నా మ్యాట్రిక్స్ అయితే నేను ఇలా ట్రావెల్స్ చేస్తూ ఉన్నాను, అగైన్ ఇలా వచ్చాను, ఇక్కడ వరకు వచ్చాను, ఇలా వెళ్ళా అండ్ ఈ డైరెక్షన్ లో వచ్చాను. ఇప్పటి వరకు నా టాప్ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది అంటే, సో ఇక్కడ నా టాప్ వేరియబుల్ ఇక్కడికి డిక్రిమెంట్ అయి ఉంటుంది, ఇది ఇలా డిక్రిమెంట్ అయి ఉంటుంది అండ్ ఇది క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇది కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. మీకు ఇంకా నీట్ గా అర్థం కావాలి అంటే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ విల్ టేక్ న్యూ ఎగ్జాంపుల్. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. ఫస్ట్ మీరు చూస్తే ఇది నాకు క్లోజ్ అయిపోతుంది, ఆఫ్టర్ దట్ ఇది క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ ఇది క్లోజ్ అవుతుంది నాకు. సో ఇక్కడ నేను ట్రావెల్స్ చేసిన వే అయితే ఇది. నెక్స్ట్ నేను ఈ లూప్ లోకి ఇలా ఎంటర్ అవుతాను, ఎంటర్ అయిన తర్వాత నాకు ఇది కంప్లీట్ అవుతుంది, ఇది కంప్లీట్ అవుతుంది, కానీ స్టిల్ నాకు ఒకటైతే పెండింగ్ ఉంటుంది, ఒక వేరియబుల్ అయితే, ఎందుకంటే నేను ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి స్టిల్ నాకు ఇక్కడ ఈ స్కోప్ అయితే మిగిలే ఉంటుంది. నాకు నెక్స్ట్ లూప్ లో మాత్రమే ఇది క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ 7 తర్వాత అగైన్ ఈ కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 6 అనే వేరియబుల్ కూడా యాడ్ చేస్తుంది. అలా నాకు జరగకూడదు అంటే ఏం చేయాలి అంటే, నాకు ఓన్లీ దాని సైజ్ ఎంత అయితే ఉంటుందో నాకు అన్ని వేరియబుల్స్ వరకు చాలు, దాని తర్వాత నాకు ఏమైనా వాల్యూస్ వస్తున్నా కానీ నాకు అవసరం లేదు. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ అయితే సబ్మిట్ చేద్దాం. సి, నాకైతే ఈ సొల్యూషన్ యాక్సెప్ట్ అయింది ప్రతి కేసుకి. అంటే నాకు ఒకవేళ నెక్స్ట్ ఏమన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ వస్తే వాటిని నేను డిస్కార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, నేను 4 pointers ని తీసుకున్నాను, మై లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్. సో నేను ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావెల్స్ చేసి ప్రతి వాల్యూని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టాప్ నుంచి బాటమ్ వరకు ట్రావెల్స్ చేశాను, అంటే నా టాప్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేసేసాను నెక్స్ట్ స్టెప్ కి ఇంక్రిమెంట్ చేసి. ఆ తర్వాత టాప్ నుంచి బాటమ్ వరకు ట్రావెల్స్ చేశాను. ట్రావెల్స్ చేసిన తర్వాత నాకు ఇంకా ఈ రైట్ సైడ్ ఉన్న కాలం మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఈ రైట్ వేరియబుల్ ని ముందుకు మూవ్ చేసుకొని ఈ బాటమ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి ట్రావెల్స్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇవంతా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ బాటమ్ ని నెక్స్ట్ కి షిఫ్ట్ చేసుకున్నాను, అంటే డిక్రిమెంట్ షిఫ్ట్ చేసుకొని అగైన్ నేను బాటమ్ నుంచి టాప్ వరకు, టాప్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళాను. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న రో మొత్తం పోయింది కాబట్టి లెఫ్ట్ ని నేను ఫర్దర్ గా మూవ్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రొసీజర్ వై ఫాలో. ఇంకా కోడ్ ఆప్టిమైజేషన్కి వస్తే ఇది కొంచెం సిమ్యులేషన్ బేస్డ్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలి కాబట్టి ఇలా నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు విజిట్ చేస్తున్నాను అవన్నీ అర్థమయ్యవడం కోసం ఇలా డిఫరెంట్ లూప్స్ అయితే రాశాను. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని లూప్స్ లో ఉన్న స్టెప్స్ అయితే సేమ్. సో మనకు అన్ని లూప్స్ లో 3 3 steps అయితే ఉన్నాయి. ప్రతి లూప్ లో ఒక ఎలిమెంట్ ని రాస్తున్నాను, 2 variables మధ్యలో నేను చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అండ్ దెన్ ఈ అర్రే లోకి యాడ్ చేస్తున్నాను, లాస్ట్ లో ఒక వేరియబుల్ ని ఏదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు వీటినే చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఆప్టిమైజేషన్ చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఈ 4 loop స్పేస్ లో మీరు ఓన్లీ ఒక్క లూప్ మాత్రమే రాసి మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే, మీరు ఆల్రెడీ ఒక ఫంక్షన్ ని తీసుకొని ఆ ఫంక్షన్ కి నాకు ఇక్కడ ఏమంటే టాప్ అని ఉంది, రైట్ అని ఉంది, బాటమ్ అండ్ లెఫ్ట్ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ వాల్యూస్ నాకు ఇక్కడ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ టాప్ అని ఉంది, ఇక్కడ టాప్ అని ఉంది. సో మీరేం చేయొచ్చు అంటే, నేను ఏ వేరియబుల్ అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నానో దాన్ని డైరెక్ట్ గా ఫంక్షన్ కి పాస్ చేసి ఈ వాల్యూస్ అన్నింటినీ డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ కి పాస్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. సో నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఫర్ ఎలిమెంట్ ఇన్ రేంజ్, సో నాకు మినిమం ఎక్కడ ఉంది అండ్ దెన్ మ్యాక్సిమం ఎక్కడ వరకు వెళ్ళడం అండ్ దెన్ స్టార్ట్ అప్ అండ్ ఆఫ్, నా రో కౌంట్ ఎక్కడ, నా కాలం ఏది, ఇవి మెన్షన్ చేస్తూ
లాస్ట్ కి నేను ఇంక్రిమెంట్ ఆపరేషన్ ని కూడా ఫంక్షన్ ద్వారా పాస్ చేయొచ్చు, ఎయిదర్ దిస్ ఇస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇవన్నీ నేను ఒక ఫంక్షన్ గా రాసుకుంటే మీరు 4 ఫర్ లూప్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు, ఇట్ ఓన్లీ 1 ఫర్ లూప్ విత్ ఇన్ ది ఫంక్షన్ మీరు రీప్లేస్ చేయొచ్చు. లేదు కొంచెం చదువుకోవడానికి బాగుంది అంటే సేమ్ ఈ సింటాక్స్ లో కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఐ నో ఇట్స్ ఎ లెంగ్తీ వీడియో, బట్ ఇక్కడ వరకు ఎవరైతే చూసుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది దిస్ ఇస్ వర్త్ వాచింగ్ అని. ఒకసారి మీరు పెన్ పేపర్ తీసుకొని కూడా ఒక మ్యాట్రిక్స్ ని మీరు ఓన్ గా డ్రా చేసుకొని దాన్ని ట్రావర్స్ చేస్తూ ఈ మెథడ్ లో ట్రై చేయండి. మీకు ఒక మంచి ప్రాబ్లం సాల్వ్ చేసిన ఫీలింగ్, దాంతో పాటు ఏంటంటే మీరు ఓన్ మీ థాట్స్ ని కోడ్ గా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు మంచిగా అర్థమవుతుంది. సో మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ కూడా కోడ్ రాయడాన్ని అలవాటు చేసుకోగలరు మీరు ఈ అప్రోచ్ ని ఫాలో అయ్యి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. And don't forget to subscribe. Thank you.